దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పడానికి ఈ రీతిగా నేను మీ మధ్యకు వచ్చాను. మీలో చాలా మంది నాకు కామెంట్ చేస్తూ ఉన్నారు నా కోసం ప్రార్థన చేయనని, కొంతమంది ఫోన్ కూడా చేస్తున్నారు నా కోసం ప్రార్థన చేయమని. ఫ్రెండ్స్, ఈ శనివారం నేను మీ అందరి కోసం ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను, మీ అందరి కోసం ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను. ఫ్రెండ్స్, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీ అందరి కోసం నేను విజ్ఞాపన చేయాలని ఆశపడతా ఉన్నాను. మీ పక్షంలో, మీ స్థానంలో, మీ కొరకు, మీ ప్రార్థన భారాలను నేను దేవుని సన్నిధిలో పెట్టాలని ఆశపడతా ఉన్నాను. మీకు ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే ఈ నంబర్కి ఫోన్ చేయండి, లేకపోతే కింద కామెంట్ చేయండి, లేకపోతే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టండి. మీ పేరు, మీ ప్రార్థన అవసరత నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నేను మీకోసం ప్రార్థన చేయడానికి ఆసక్తితో ఉన్నాను, నేను మీకోసం ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉన్నాను. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మీరు చేయవలసిన పని ఒకటే, ఈ మెసేజ్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వారి కోసం కూడా నేను ప్రార్థన చేస్తాను, వారికి ప్రార్థన అవసరం ఉంటాయి కదా, వారు కామెంట్ చేస్తారు, వాళ్ళ కోసం కూడా నేను ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను. ఫ్రెండ్స్, నేను మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఫ్రెండ్స్, మీ పేరు, మీ ప్రార్థన అవసరత కామెంట్ చేయండి. ఆ రోజు, ఈ శనివారం నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.